भगवत गीता यथा तदम चंद्रोध्याम पदिहेन शोक्लम विनंदी चरिचंडी हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शिलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च उपासिन्दुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हे कृष्ण कर्णसिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांत नमोस्तुते सप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे। పదిహేను భగవద్గీత యథా ప్రథమం 2వ అధ్యాయం నుండి 15వ శ్లోకం నుండి మనం విషయాలు తెలుసుకుందాం। యం హీన వ్యదత్యంతే పురుషం పురుషర్షభా తమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఎదయ్యేతే పురుషం పురుషర్షభా తమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే। పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే।
ఓం తత్వాయ కల్పతే యం ఏవనిని హి నిశ్చయముగా నా వేదయంతి బాధింపవు ఏతే ఇవన్నీయు పురుషం మానవుని పురుషర్షభ మానవ శ్రేష్ఠుడా సమ కలతనుందని దుఃఖ దుఃఖమునందు సుఖం సుఖమునందు వీరం వీరుని సహ అతడు అమృతత్వాయ మోక్షమునకు కల్పతే అర్హునిగా భావింపబడును. ఓ మానవ శ్రేష్ఠుడా అర్జున, సుఖ దుఃఖములచే కలతనుందక ఆ రెండింటి యందును ధీరుడై నిలుచువాడు నిక్కముగా మోక్షమునకు అర్హుడై ఉన్నాడు. ట్రాన్స్లేటరు పూజ్యశ్రీ ఏసీ భక్తివేదంత ప్రభుపాదుల వారి ద్వారా శ్రీల ప్రభుపాద్కి ఉన్నత ఆధ్యాత్మిక అనుభవ ప్రాప్తి యందు స్థిర నిశ్చయం కలిగి సుఖ దుఃఖముల తాకిడికి సమానంగా సహింపగలిగిన వాడు నిక్కముగా మోక్షమును పొందుటకు అర్హుడై ఉన్నాడు. ఉన్నత ఆధ్యాత్మిక అనుభవ ప్రాప్తి యందు అంటే ఇక్కడ ఆధ్యాత్మిక అనుభవం, ఉన్నత ఆధ్యాత్మిక అనుభవ ప్రాప్తి అనే పదాన్ని మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాల్సినది. అంటే ఇక్కడ అధమ ఆధ్యాత్మిక స్థాయి ఉంటుంది, మధ్యమ స్థాయి ఉంటుంది, ఉన్నత స్థాయి ఉంటుంది. అయితే దయచేసి ప్రతి ఒక్కరూ మనకు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడమే ఎన్నో జన్మల సుకృతము. ఈ సాంగత్యంలో సెల్ ఫోన్లు అందరూ స్విచ్ ఆఫ్ కానీ లేకపోతే సైలెంట్ మోడ్లో కానీ పెట్టుకోండి అందరూ. ఇట్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. అయితే అధమస్థితిలో ఉన్న ఆధ్యాత్మిక అనుభవ ప్రాప్తి ఎట్లా ఉంటుంది, మధ్యమ స్థితిలో ఎట్లా ఉంటుంది, ఉన్నత స్థితిలో ఉన్నది ఎట్లా ఉంటుంది అంటే అధమస్థితిలోని ఆధ్యాత్మిక ప్రాప్తి అనుభవ ప్రాప్తి ఎట్లా ఉంటుంది అంటే ఏదో మనకు మనసుకు నచ్చినప్పుడు లేకపోతే పండుగ వచ్చినప్పుడు, రేపు పండుగ వస్తుంది ఏది సపోజ్ సంక్రాంతి పండుగ వస్తుంది, ఇల్లంతా సున్నం వేపించుకోవాలి, కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా పండుగను మంచిగా చేసుకోకపోతే ఎట్లా, సున్నం వేసుకొని శుభ్రం చేసుకొని ఇల్లు. అసలు వాస్తవానికి మన ఋషీశ్వరులు యతీశ్వరులు మన పెద్దలు మన ఆచార్య వర్యులు వీళ్ళందరూ మనకు ఈ యొక్క ప్రతి పండుగకు, ఎందుకంటే మనలో ఎంతోమంది మనలాంటి అధములు సోమరిపోతులు ఎంతోమంది ఉంటారు, కనీసం పండుగ రోజైనా ఇల్లు శుభ్రం చేసుకొని మొత్తం అన్ని అనుకూలంగా చేసుకొని ఉంటాడనే భావనతో చేస్తుంటారు అంతే కదా. కానీ మనం ఆ ఒక్కసారి పండుగ రోజు మాత్రమే ఏం చేస్తున్నాం, మళ్ళీ ఆ యొక్క శాస్త్ర ప్రామాణిక పరంగా కాకుండా మనకు నచ్చిన విధంగానే ఆ పండుగను కూడా చేసుకుంటున్నాం మనం అనగా అర్థమైంది కదా. పండుగను మనకు నచ్చిన విధంగా చేసుకుంటున్నాం, శాస్త్ర ప్రమాణం ప్రకారం చేసుకుంటున్నాము. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, మనం చేసేది కరెక్టా తప్ప? అంటే ఒక్కొక్కసారి కూడా అనిపిస్తుంది డబ్బు ఉన్నప్పుడు ప్రతిరోజు పండుగ అనిపిస్తుంది. అయితే ఆ డబ్బు ఉన్నప్పుడు ప్రతిరోజు పండుగ అంటే దాని అర్థం ఏంటంటే తిని తాగడానికి ఎంత జాలీగా గడపడం కోసము అది ప్రతిరోజు పండుగ అనుకుంటాం. కానీ నిజమైన పండుగ యొక్క అంతరార్థం ఏమిటి అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. తెలుసుకోవాలని జిజ్ఞాస కూడా లేని కనీస దురవస్థలో ఉన్నది మన యొక్క హిందూ జాతి. ఇప్పుడు ఎంతో మందిని మనం గమనిస్తుంటే ఎక్కడికో ఎందుకు మన కుటుంబంలోనే చూసుకుంటే ఎంతమందికి భక్తి భావన ఉన్నది ఫస్ట్ ఆలోచించుకుంటాం.
ఇంత గెలిచి రచ్చ గెలవాలి ఫస్ట్ మనం, అవునా కదా? ఈ మన ఇంట్లోనే ఎంతమందికి భక్తి భావన ఉన్నది? అసలు ఫస్ట్ మనకు భక్తి భావన రావడం కోసము మనకు రోల్ మోడల్స్ అయి ఉన్న మన తల్లిదండ్రులు మనకి ఇది ఏ విధంగా అందించారు చూడండి. ఋషి వారిని మనకి ఏ విధంగా దూరం చేసుకున్నామంటే మనము అసలు ఒకనొక సందర్భంలో యతీశ్వరులు ఋషుల యొక్క ఆజ్ఞ ప్రకారమే మానవుల యొక్క జీవన విధానం సాగేది. కానీ ఇప్పుడు టీవీ పెట్టుకొని వినుకుంటూ పనులు చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటున్నాం అంతే కదా. ఒకసారి ఒకతను ఏం చెప్తాడు అంటే అతనికి శాస్త్ర ప్రామాణికత, గురు పరంపర, సనాతన ప్రామాణికత ఉన్నదా లేదా అనేది కూడా ఇక్కడ ఆలోచించట్లేదు. ఆయన ఏదో బుక్ పట్టుకొని తీసి ఈరోజు ఇది చేయచ్చు ఇది చేయకూడదు అంటే, అరే టీవీలో చెప్పిండు కదండి, టీవీలో చెప్పిండు కదా, పొద్దుగాలనే చెప్తాను రోజు అన్ని టీవీలో ఇట్లా చెప్పి ఇతనాట అది అట్లనాట ఇది ఇట్లనాట. ఇట్స్ కాల్ మిశ్రమ భక్తి. దీన్ని ఏమంటారు? మిశ్రమ భక్తి అంటారు. అంటే దీనికి ఒక దీని ఏమంటారు సిస్టమ్ ఏమి ఉండదు, శాస్త్ర ప్రామాణికత ఉండదు, ఆయనకు గురు పరంపర ఉండదు, ఆయనకు సనాతన పరంపరతోటి ఎలాంటి సంబంధాలు లేవు. కానీ ఆయన ఒక గ్రంథాన్ని ముందు పెట్టుకొని చెప్తున్నాడు, దాన్ని మనం ఏం చేస్తున్నాము? ఆచరించే ప్రయత్నం చేస్తున్నాము తప్పటడుగు లేస్తూ. కానీ ఇది కాదు, మనం ఏం నేర్చుకోవాలి, ఎక్కడ మనం నేర్చుకోవాలి ఈ యొక్క జ్ఞానాన్ని మనం అంటే గురు ముఖత శబ్ద ప్రమాణము అంటారు. అంటే జ్ఞానాన్ని శబ్ద ప్రమాణం ద్వారానే మనం స్వీకరించాలి. టీవీలో కూడా శబ్ద ప్రమాణం వస్తుంది కదా అండి, శబ్దం ద్వారానే కదా టీవీ వచ్చేది మనకు, రేడియో కూడా శబ్ద ప్రమాణమే కదా. కానీ మనము ఎప్పుడైనా సహజ సిద్ధమైన స్థితి నుండి జ్ఞానాన్ని తీసుకోవాలి, ఆర్టిఫిషియల్ జ్ఞానాన్ని ఎప్పుడు తీసుకోకూడదు. సహజ సిద్ధమైన జ్ఞానాన్ని అంటే అర్థం ఏంటిది? ముఖాముఖి జ్ఞానాన్ని తీసుకోవాలి మనం, అర్థమైందా? ఒక దగ్గర సపోజ్ ఒక ప్రభు మొన్న ఒక టెంపుల్కి వెళ్ళాడు, అటు ఇక్కడ ఒక సీడీ దొరికింది, అది తెచ్చుకొని వేసి విన్నాడు. అరే ప్రభుజీ అందులో ఇందులో ఇట్లా చెప్పారు, ఇందులో ఇట్లా చెప్పారు కదా, మరి నాకు ఈ డౌట్ వచ్చింది ప్రభు అన్నాడు. మరి దాన్ని అడగకపోయినావా అని చెప్పాను. దేన్ని అడగాలి అంటే ఆ విధంగా మనకు వచ్చిన సందేహ నివృత్తి అనేది లేదు. సందేహ నివృత్తి లేనప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం లేదు అక్కడ, అర్థమైందా? ఈ విధంగా మనం అంటే సహజ సిద్ధంగా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. పరంపర నుండి మనం జ్ఞానాన్ని పొందాలి. అది ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ తోటి తాము చేస్తూ ప్రపాదుల వారు, జగద్గురు అయిన ప్రపాదుల వారు ఏం చెప్పారు తన శిష్య పరంపరకు? ఆచార్ ఔర్ ప్రచార్ అంటే అర్థమేంటిది? ఆచరించు, ఆచరించిన దాన్ని ఫలితాన్ని ఆస్వాదించు, దాన్ని ప్రచారం చేసి వాళ్ళకు ఆ దివ్య భాగ్యస్థితిని అందించు అని చెప్పాడు. ఇది కదా నిజమైన స్థితి. నువ్వు పొందుతున్నావు, అందిస్తున్నావు, ఆ ఫలితాన్ని వాళ్ళు కూడా ఆస్వాదిస్తారు పొంది ప్రాక్టికల్గా. ఇది నిజమైన విధానం. ఇది కాకుండా వేరే ఏ విధానం ద్వారా కూడా మనము సహజ జ్ఞానాన్ని పొందలేము. అందుకని మనం సీడీలను కానీ టీవీలను కానీ రేడియోలను కానీ ఆశ్రయించడము ఇది మంచి స్థితిని మనకు కలిగించదు. ఎందుకంటే మనకు సహజంగా మనం గురుముఖత జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ మనకు వచ్చిన ఎన్నో సందేహాలకు సమాధానము డైరెక్ట్ నేరుగా అందుతాయి మనకు. అప్పుడు మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుని ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ముందుకు మనం ఎదగవచ్చు. అట్లా కాకుండా వేరే ఏ విధానాన్ని మనం తీసుకున్నా సరే దానిలో సహజత్వం ఉండదు, కృత్రిమత్వం మాత్రమే ఉంటుంది. తద్వారా మనం సహజ జ్ఞానాన్ని పొందలేము. అట్లాగే అంటే మనకు అధమస్థితి, మధ్యమస్థితి, మనం ఇంతకుముందు అధమస్థితి కోసం కూడా చెప్తున్నాం. మధ్యమస్థితి, మధ్యమస్థితి ఎట్లా ఉంటుందంటే వారానికి ఒకసారి ఇక్కడికి వస్తున్నామండి, ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం, మళ్ళా శనివారం కదా అప్పటికి చూద్దాంలే, ఇది మధ్యమస్థితి. అర్థమైందా? ఆ టైంకి అక్కడికి పోతే చాలు, ప్రభుజీ దృష్టిలో పడితే చాలు, అక్కడ వారమంతా చేసుకున్నట్టే అనుకుంటాడు, అయిపోయింది కదా. ఇది మధ్యమస్థితి. ఇది ఎంతమంది చేస్తున్నామండి మనం చేయటాన్ని? ఉత్తమ స్థితి. మరి ఏంటిది ఉత్తమ స్థితి అంటే నిరంతరం అటాచ్మెంట్ మన గురువులతోటి, అర్థమైందా? నిరంతరం మన గురు పరంపరతోటి, గురువు ఆజ్ఞకు, గురువు యొక్క దేనికంటే వాణి సేవ, వపు సేవ అంటారు. అర్థమైందా? వపు సేవ అంటే ఈ యొక్క భౌతిక దేహానికి చేసే సేవ, వాణి సేవ అంటే గురువు యొక్క వాక్కు సేవ. గురువు ఏం ఆదేశిస్తాడు మనకు? జస్ట్ డూ ఇట్, యు విల్ బి సక్సెస్ ఇన్ యువర్ డివోషనల్ వే అని చెప్తాడు. బట్ వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తున్నాము? చేస్తున్నట్టు మనకి ఇస్తున్నాము, అర్థమైందా? మేబీ సమ్ డూయింగ్ లైక్ దిస్ ఆల్సో, చేస్తున్నట్టుగా ఉంటున్నాము.
కానీ మన అంతరార్థం వేరే ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ నిజాయితీ లేదో, కపటత్వం ఉంటుందో, అప్పుడు మనం ఎదగలేమండి, ఎప్పుడు ఎదగలేము. అర్థమైందా? ఒక గురువు ఒక శిష్యుడి మీద, సాధకుడి మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తాడండి? ఎప్పుడు నమ్మకం కలుగుతుందో అప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఎప్పుడు తన ఆజ్ఞాపాలన చేస్తాడో అప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఎప్పుడు నమ్మకాన్ని సడలించుకుంటాడో ఆ సాధకుడు, అప్పుడు హరే కృష్ణ అంటే హరే కృష్ణ. అర్థమైందా? అంటే మన పైన అధికారం ఎవరికి ఇవ్వాలో మనమే ఇచ్చినప్పుడు మనల్ని సరియైన మార్గంలోకి అదిలించి ముందుకు నడిపించేవాడు సరైన శిక్షకుడు. అర్థమైందా? ఎన్ని రకాల గురువులు ఉన్నారు మనకి ఇక్కడ? ఫస్ట్ వన్ ఈ ముగ్గురు. అర్థమైందా? అంటే ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాలి, మనం సరెండర్ కావడం అంటే బై ఫోర్స్ అనేది ఉండదు ఇక్కడ. మనంతట మనమే శరణాగతి పొందాలి గురువును. ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో అప్పుడు గురువుతోటి మనకు సరైన సంబంధాలు పెంపొందించబడతాయి. అంతే కదా? మనం సరైన సంబంధాన్ని గురువుతో పెంపొందించుకోలేకపోతున్నాం, మరి మన లోపాలకు తెలుస్తాయి గురువుకు. అదే మన భవరోగానికి సరైన చికిత్స చేసే డాక్టర్ దగ్గరనే మనం ఎన్నో విషయాలు దాచుకుంటున్నాము. డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు అంటారు, కానీ గురుదేవుల దగ్గర అసలే ఏం చెప్పకూడదు అబద్ధం. మన జీవితకాలం చేసిన పాపకర్మలన్నీ ఒక త్రాసులో ఒకవైపు వేస్తే, శాస్త్ర ప్రమాణం చెప్తుంది, మన జీవితకాలం చేసే పాపాలన్నీ ఒకవైపు వేస్తే, ఇంకొక వైపు అసత్యం అనే ఒక దాన్ని పెడితే, ఈ సర్వ పాపాలతో సమానం అవుతుంది అది. దీనికంటే ఎక్కువే అవుతుంది అది, ఈ అసత్యం అనేది. ఎందుకు తెలుసా? ఈ ఒక్క అసత్యం ద్వారా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. అది చేస్తాం చేయలేదంటాం అసత్యం, ఇది చేస్తాం చేయలేదంటాం అసత్యం. అందుకనే ఫస్ట్ మనం దేన్ని ఆశ్రయించాలో, సత్యాన్ని ఆశ్రయించాలి. అర్థమైందా? సత్యాన్ని ఎప్పుడైతే ఆశ్రయించుంటామో అప్పుడు భగవంతుడు మన వైపు ఉంటాడు. అవునా? ఆ సత్యాన్ని ఎప్పుడైతే ఆశ్రయించామో, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మరొక అబద్ధం, మరొక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొక అబద్ధం, అట్లా ఎన్నో అబద్ధాలు ఆడాల్సి వస్తుంది మన. అలాంటి వాడట ఒక చతుర్వేదాలను చదివినా కూడా అసత్యాన్ని ఎప్పుడైతే ఆశ్రయించడో, ఆశ్రయించి ఉంటాడో వాడట మ్లేచ్చునితో సమానమాట. ఒక బ్రాహ్మణుడు కూడా చతుర్వేదాలను చదివి కూడా ఎవడైతే అబద్ధం చెప్తాడో వాడు మ్లేచ్చుడు. మ్లేచ్చుడు అంటే అర్థం ఏంటో తెలుసా? నరులలో అధముడు. నరుడు కూడా కాదు వాడిక, నరాధముడు వాడు. మరి మనం ఏ స్థితిలో ఉన్నామండి మనం? ఇవన్నీ ఎందుకంటే మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడం కోసం, అంటే మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవడం, అంటే ఒక్కొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకుంటే కానీ భగవద్ధామానికి వెళ్ళే అర్హత మనకు లభించదండి. మనం ఏం క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం? నిజంగా మనం చేసుకుంటున్నామా? సద్విమర్శ చేసుకోవాలి ఫస్ట్. అర్థమైందా? మీకు మొన్న క్లాస్లో చెప్పాను, ఇంపార్టెంట్ మీటింగ్ అని చెప్పాను. ఏం చెప్పాను? నా గురువుల నుండి ఆజ్ఞ, 100 మంది సాధకులు ఉంటే 100 రకాలమైన కౌన్సిలింగ్ టీమ్ అని చెప్పారు. చెప్పానా? ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రకంగా స్పందించాను. కొంతమంది కౌన్సిలింగ్లో చాలా సఫర్ అయ్యారు కూడా. అయ్యో ఇట్లా చేస్తారు అనుకోలే ప్రభుజీ, బట్ ఆ విధంగా టెస్ట్ పెట్టాడు నాకు. బట్ అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు భగవంతు యొక్క ధామానికి వెళ్ళడానికి అర్హత కావాలి. కావాలంటే మీరు 100% ప్యూరిఫై కావాలి. మీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నప్పుడు, మిమ్మల్ని నేను గురు మహారాజ్ దగ్గర తీసుకుపోయినప్పుడు, ఈ యొక్క సాధకుని యొక్క పరిస్థితి ఏంటంటే, సమాధానం చెప్పాల్సింది ఎవరు? మీ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? అంటే మీరు చేసే పాపకర్మలో 50% ఎవరి మీద పడుతుందండి? అంటే అన్ని రకాల అన్ని కోణాల నుండి మిమ్మల్ని పరమ పవిత్రులుగా తీర్చిదిద్దాలంటే, ఆ బాధ్యతను మీరు నాకు ఇచ్చినప్పుడే నేను మిమ్మల్ని తీసుకున్నానండి. మీ అంతటి మీరు శరణాగతి సరెండర్ అయినప్పుడే, గురు పరంపరకు నాకు కాదు, ఐఆమ్ ఏ సర్వెంట్ ఆఫ్ డివోటీస్, నేను మీ అందరికీ సేవకుని మాత్రమే. అర్థమైందా? గురు పరంపర తరఫున నాకు ఆజ్ఞాపించారు కాబట్టి నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని, ఎందుకంటే మన క్వాలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత గురువు ముందు మనం పరమ పవిత్రంగా నిలబడాలి. అప్పుడు కదా మనకు అర్హత లభించేది. ఆశ్రయం, ఫస్ట్ ఇన్సెషన్, సెకండ్ ఇన్సెషన్, ఈ విధంగా ఉంటాయి అన్నది మనకు. అంటే మనం ఎన్ని చేసినా సరే
మనం సరియైన శరణాగతి పొందకపోతే కపట భక్తుని లెక్క మనం నటిస్తున్నప్పుడు ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం నిజంగా ఎంతటి మోసపరిస్థితి అంటే ఇంత ముందు చెప్పాను కదా బ్రాహ్మణుడు కూడా నరాధముని స్థితి అన్నది అర్థమైనా మనము అతి అధమ స్థితిలో ఉన్న వాళ్ళ లెక్క అన్నట్టు కానీ మనం ఎంత అధమ స్థితిలో ఉన్నా సరే గుర్తుపెట్టుకోండి సాధకుడు ఎంతటి మోసపూరిత స్థితిలో ఉన్నా సరే హరే కృష్ణ మహామంత్రాన్ని చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఇప్పుడు దశవిధ నామాపరాధాలలో ఉంటుంది హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నామనే అహంతో పాప కృత్యాలు ఆచరింపరాదు అంటే మనం హరే కృష్ణ మహామంత్రం చేస్తూ పాపకృత్యాలు ఆచరిస్తే మనము భక్తులమా ఆలోచించండి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎవరు 100% మిస్టర్ పర్ఫెక్ట్ కాదు అర్థమైందా మనందరం తప్పటడుగులు వేస్తూ పడుతూ లేస్తూ ఉండేవాళ్ళమే కానీ ఫస్ట్ మనం ఏం చేయాలి మనం సరెండర్ అయ్యే విధానాన్ని ఇంకా ఫైండ్ అవుట్ చేసుకోవాలి మన ఓన్ ఒపీనియన్స్ ఎప్పుడైతే మనం క్రోడీకరిస్తామో మనం సరైన విధంగా సరెండర్ కాము అర్థమైందా సరెండర్ అయినట్టుగా ఉండి సరెండర్ కాని స్థితులను మనం అవలంబించినప్పుడు మనం ఉద్ధరించబడలేము అలాంటప్పుడు మనకు గురువు నుండి సరైన సజెషన్స్ అందవు అర్థమైందా ఎవరు మనం నిజంగా సరెండర్ అయి ఉన్నాం మన గురు పరంపర చేతని ఇంకా మనము ఎంతో ఎదగాలి అందరం అర్థమైందా అందరికీ లోపాలు ఉన్నాయి ఒక్కొక్కరు లోపాలు ఒక్కొక్క స్థాయిలో ఉంటాయి బట్ వైష్ణవుడు అంటే అర్థం ఏమిటంటే అదోష దృశ్య అర్థమైందా అదోష దృశ్య అంటే అర్థం ఏమిటంటే అసలు దోషాలు కనిపించవు అర్థమైందా అసలు దోషాలే కనిపించవు ఆ ప్రభు జిక్క చేస్తున్నాడు ఈ మాతాజిక్క చేస్తున్నాడు ఈ ప్రభు జిక్క చేస్తున్నాడు అరే వాళ్ళు ఇంత సాధన చేసుకుంటూ ఈ తప్పులు ఎందుకు చేస్తున్నారు అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో మనలో అదే అతిపెద్ద లోపం అర్థమైందా ఎట్టి పరిస్థితుల్లో మనం వైష్ణవులుగా ఎదగాలంటే ఎదుటి వ్యక్తులలోని దోషాలను చూడనే చూడకూడదు ఎందుకు చూడకూడదు అంటే ఎప్పుడైతే మనం దోషాలను చూస్తూ ఉంటామో మన ఎదుగుదల నిలిచిపోతుంది ఏ విధంగా ఒక ఏనుగును పూల మొక్కలు అంటే మనము భక్తి అనే తోటను ఎంతో పవిత్రంగా పెంచుకుంటున్నాము ఒక ఏనుగు వచ్చింది దానంతటా వచ్చి దానంతటా అది పోతే పోనివు కానీ ఏనుగు తోకను గుంజి తొండాన్ని గుంజి రాయితోటి కొడితే ఏం చేస్తావు ఆ తోటనంతా ఈ భక్తి తోట అనేది మొత్తం చిందరవందర అయిపోతుంది మళ్ళీ మొదటికి వస్తుంది ఆట అర్థమైందా అందుకని మనము ఎవరి హరే కృష్ణ ఈ కలియుగములో హరే కృష్ణ మహామంత్రం చేస్తూ హరినామ సంకీర్తనలో పాల్గొంటూ ఉండడమే ఎంతో అదృష్ట భాగ్యం అందులో ఎన్నో లోపాలు ఉంటాయి ఈ లోపాల నుండి ఈ రోజు కాకపోతే రేపోయినా బయటపడతాం కానీ మనం సాంగత్యాన్ని వదిలిపెట్టకూడదు అసలే ఎప్పుడైతే మనము మన యొక్క కలియుగ దోషాలలో పడి సాంగత్యాలను వదిలిపెట్టామనుకోండి మనం ఇంకా అధమ స్థితికి వెళ్ళిపోతాం ఇవాళ కాకపోతే రేపైనా మనం ఉద్ధరించబడతాం ఎప్పుడు మనం సాంగత్యంలో కంటిన్యూషన్ అవుతున్నప్పుడు అర్థమైందా మనము సరిగా కాలని బొగ్గు ముక్క లాంటి వాళ్ళం మనం లాస్ట్ టైం కూడా చెప్తున్నాం అర్థమైందా మనం సరిగా కాలని బొగ్గు ముక్క లాంటి వాళ్ళం అన్ని బొగ్గు ముక్కలలో ఈ బొగ్గు మనలాంటి బొగ్గు ముక్క వచ్చి పడ్డప్పుడు ఏమైంది ఎర్రగైపోతుంది అన్ని బొగ్గు ముక్కలతో అంటే మనము సాంగత్యాన్ని వైష్ణవ సాంగత్యాన్ని వదలకూడదు వైష్ణవ అపరాధం చేయకూడదు ఈ రెండింటిని ఎప్పుడు చేయకూడదు మనం అర్థమైందా ఒక చిన్న మాటతో ఇక్కడికి వెళ్ళిపోయాం మనం ఉన్నత ఆధ్యాత్మిక అనుభవ ప్రాప్తి అందు స్థిర నిశ్చయం కలిగి సుఖ దుఃఖముల తాకిని సమంగా సహింపగలిగిన వాడు నిక్కంగా మోక్షం పొందుటకు అర్హుడై ఉన్నాడు అంటే ఉన్నత ఆధ్యాత్మిక అనుభవ స్థితులు అంటే ఉన్నత ఈ అధమ మధ్యమ ఉన్నత స్థితికి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మనకు అన్ని రియలైజ్ అవుతూ ఉంటాయి అనుభవానికి వస్తూ ఉంటాయి అంటే కొన్ని సుఖాలను ఒక వ్యక్తి కోరుకుంటాడు వారు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మరి ఆ సుఖము ద్వారా ఆ సుఖం ద్వారా మనం ఎలాంటి బంధానికి కారణమైపోతుందని మన జీవితం మన ఆత్మను ఎలాంటి బంధానికి హేతువును చేసుకున్నాం మనం అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి ఆ సుఖం ద్వారా గరుడ పురాణం ద్వారా ఎలాంటి శిక్షకు గురవుతాం మనము అనేది తెలుసుకోవాలి హరే కృష్ణ మహామంత్రాన్ని చేస్తే సర్వ పాపాలన్నీ పోతాయి కానీ మరి ఇటు హరే కృష్ణ మహామంత్రాన్ని చేస్తూ ఇటు ధర్మ విహితమైన కర్మలు ధర్మ విరుద్ధమైన కర్మలను మనం చేస్తూ ఉంటే మనకు ఈ యొక్క హరే కృష్ణ మంత్రం కాపాడుతుందా లేకపోతే
ఈ యొక్క భక్తులు అధమస్థితికి వెళ్ళిపోయి మనం పతనావస్థకి వెళ్ళిపోతామండి. అవునా? అంటే హరే కృష్ణ మహామంత్రం చేస్తే చతుర్వేదాలు చదివిన ఒక ద్విజుడి కంటే ఉత్తమ స్థితిలో ఉన్నట్టు. అర్థమైందా? ఇది ఈ కలియుగ ధర్మం. మరి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం చేసుకున్నప్పుడు గురువు యొక్క సరైన దిశా నిర్దేశంలో మనమున్నప్పుడు మనకు ఇది చెయ్యి ఇది చేయొద్దు అని గురువు ఆజ్ఞాపించినప్పుడు ఖచ్చితంగా మనం అది ఫాలో అప్ చేసే ప్రయత్నంలో ఉండాలి. ఆ చేస్తున్నాను గురువు గారు అని చెప్పి మళ్ళీ మనం చేసేది ఏదంటారు చూసినా దాన్ని హతి నీతి గజ నీతి అంటారు. శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ ఏం చేస్తుంది ఏనుగు దుమ్ము 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 తీసుకొని మీద కొట్టుకుంటుంది. మరి ఇంత గంట సేపు స్నానం చేసిన సుఖం ఏముంది అక్కడ? ఏమి లేదు కదా. ఇలాంటి గజనీతిని మనం పాటించకూడదు. అఫ్ కోర్స్ మనకు మానసికమైన వీక్నెస్లు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వాటి నుండి అధిగమించాలంటే గురువు యొక్క చేయూత అవసరం మనకు. ఆ గురువు చేయూతనే మనం తీసుకోలేకపోతే గురువు ఎప్పుడు సదా కృపాపూర్ణుడై ఉంటాడు మన మీద. అర్థమైందా? సదా కృపాపూర్ణుడై ఉంటాడు గురువు ఎప్పుడైనా. ఒకరి పట్ల ఒక రకంగా, మరొకరి పట్ల ఒక రకంగా అనుసరించేవాడు గురు పరంపరకు సంబంధించిన వాడు, గురు పరంపర ద్వారా క్వాలిఫైడ్ అయిన వాడు కానే కాదు. ఫస్ట్ మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలి. అంటే మనం ఎంత సరెండర్ అవుతామో అంత మనం క్వాలిఫైడ్ అవుతా ఉంటాం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అదేనా? మనం ఎంత సరెండర్ అవుతామో అంత క్వాలిఫైడ్ అవుతా ఉంటాం, ఎంత దూరం అవుతామో అంత డిగ్రేడ్ అవుతా ఉంటాం. ఇది ఫస్ట్ మన శిక్షకుడితోటి మన గురు పరంపరతోటి మనం అటాచ్మెంట్ పెంచుకోవాలి. ముఖ్యంగా మనకున్న ప్రతి లోపాన్ని, మనకున్న ప్రతి దోషాన్ని, మనకున్న ప్రతి సందేహాన్ని ఫైండ్అవుట్ చేసుకోవాలి. ఆ విధంగా మనం నిరంతరం ఎదగాలి. ఒక్కసారి నిరంతరం, ఇప్పుడు ప్రప్పాదల వారు వాళ్ళ గురువు గారికి అతి తక్కువ సార్లు కలిశారు, కానీ ఒకే ఒక్క మొట్టమొదటిసారి ఆజ్ఞాపించారు ఏమని? పాశ్చాత్య దేశాలను ఉద్ధరించు అని వెళ్ళి. అర్థమైందా? ఆయన ఆ యొక్క ఆజ్ఞను స్వీకరించి ప్రపంచాన్ని ఒక కృష్ణ చైతన్యం అనే గొడుగు కిందికి తీసుకొచ్చాడు చైతన్య మహాప్రభు. అర్థమైందా? అట్లాగే మనం కూడా మన గురువు యొక్క వాణి సేవ. ఇదేమంటారు? వాణి సేవ. నాది ఎన్ని జన్మల సుకృతమో మొన్న ఇంటర్నేషనల్ భక్తి వృక్ష లీడర్ సెమినార్ పోయినప్పుడు గురువు గారి నుండి డైరెక్ట్ ఆజ్ఞ, భక్తి వృక్ష క్లాస్ వరంగల్ ఇస్కాన్లో స్టార్ట్ చేయమని. జస్ట్ ఫాలో అప్ చేస్తున్నాను నేను. అంటే ఆజ్ఞ దొరకడం కూడా ఎన్నో జన్మలు సుకృతం ఉంటేనే దొరుకుద్ది. అందుకోసమే కొత్తగూడెం ప్రోగ్రామ్ని మనం క్యాన్సిల్ చేసుకున్నాం. అర్థమైందా? ఆ విధంగా మనకు ఉత్తమ సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా చూడు, ఇప్పుడు ఇక్కడ నుండి ప్రతి వారం పోవాలంటే రిస్కీ వర్క్. బట్ అయినా సరే పోవాలి. ఎందుకు పోవాలి? నాకు గురువు ఆజ్ఞ అంతే. దాని చరమ లక్ష్యం అనేది గురువు నాకు ఏమిస్తారు? ఆయన కృప. అది అర్థమైందా? ఇవన్నీ ఇవ్వకపోయినాయి, గురు చరణాలు ఉంటే చాలు. దాని ఫలితాన్ని ఆశించేది ఏం లేదు ఇక్కడ. అర్థమైనా? జస్ట్ ఆజ్ఞాపాలన చేసుకున్నామా లేదా మనం, అంతే. ఆజ్ఞాపాలన చేస్తూ సరైన పరంపరతో అటాచ్మెంట్ అయి ఉండి సరైన జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఆ జ్ఞానాన్ని మనం అందరం పంచుకుని ఆనందిస్తున్నామా, ఆ దివ్యస్థితిలో ఉంటున్నామా లేదా, ఇదే ముఖ్యం. ఈ విషయాన్ని మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. అలాగే మన జీవితంలో సుఖాలు దుఃఖాలు ఎన్ని వచ్చినా సరే స్థిత ప్రజ్ఞత కలిగి ఉండే స్థితికి మనము ఈ యొక్క జ్ఞానం ద్వారా మనం పొందుతాం. ఎందుకు పొందుతామంటే మనకు దుఃఖాలు, చాలా దుఃఖాలు వచ్చాయండి. దుఃఖాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ దేవుణ్ణి తిడతాం. ఎందుకు? ఓర్ దేవుడా, నాకు ఇన్ని కష్టాలు తీసుకొచ్చావు, నీకు ఇది ఎంతవరకు న్యాయము? నేను నిన్న ఏదో వచ్చి రోజుకు ఒక నెల వారానికి ఒకసారి కొబ్బరికాయ కొడతా అంటే నువ్వు అది కూడా తీసుకుంటున్నావు? నాకు చూపించే కృప చూపిస్తలేవు అంతే కదా. అయితే మనము ఫస్ట్ ఈ కష్టాలన్నిటికీ మూల కారణం ఏంటని ఫైండ్అవుట్ చేసుకున్నప్పుడు మనము ఈ భౌతిక శరీరాలము కాదు అనే విషయాన్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మనం ఎవరమండి? ఆత్మస్వరూపులం. అర్థమైందా? ఈ శరీరానికి ఈ కష్టాలు, సుఖాలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ వచ్చేది దేనికి? ఈ భౌతిక దేహానికి. ఆత్మ కాదు, అందులో ఉండి ఆత్మ కూడా అనుభవిస్తూ ఉంటుంది వీటన్నిటిని కూడా. కానీ మనం చేసుకున్న కర్మ ఫలితాలకు ఈ యొక్క స్థితులను మనం అనుభవిస్తూ ఉంటాం. అర్థమైందా? కొన్ని కోట్ల జన్మల స్థితుల నుండి మనం చేసుకున్న పుణ్యకర్మలు, పాపకర్మలు, అవి పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు, ఒక చెట్టుకు పండు, చెట్టు కాయ కాసి పండు పండి పక్వానికి వచ్చినప్పుడే అది రాలుతుంది. దీని పాపం పండిందిరా అంటారు, గుర్తుందా? అవునా? అలాగే
మనకు దుఃఖాలు వచ్చినప్పుడు మనం గత జన్మలలో చేసుకున్న మరియు ఈ జన్మలో చేసుకున్న పాప కర్మల యొక్క తక్కువ ఫలితం అది. మనకు బాధలు దుఃఖాలు వచ్చినప్పుడు మనకు సంతోషాలు కూడా, మనం ఎప్పుడు కోరుకునేది సుఖాలు సంతోషాలు మాత్రమే, కానీ దుఃఖాలు కూడా వస్తాయి. సుఖాలు సంతోషాలు కూడా వాటంతట అవే వస్తాయి. మనం వద్దన్నా కావాలన్నా దుఃఖాలు కూడా వాటంతట అవే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఎంతో వద్దని నిరోధించే ప్రయత్నం చేస్తాం మనం దుఃఖాలను బాధలను. అంతే కదా, ఇది రాకపోతే బాగుండు నాకు, అసలు ఇట్లా జరగకపోతే బాగుండు, మా వాళ్ళకి ఇట్లా జరగకపోతే బాగుండు, రకరకాలు అనుకుంటాం. కానీ ఎవడు చేసిన కర్మ పక్కవాడు అనుభవించదండి, అర్థమైందా? మనమే అనుభవించాలి. అర్థమైందా? మనం ఈ కర్మ చేస్తానంటే ఈ కర్మ ఫలితం మన భార్యో మన కొడుకో అనుభవించారు. ఎందుకు అనుభవించారండి? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎవరు వాల్మీకి మహర్షి భార్య పిల్లలు తీసుకుంటారు పాప కర్మలు? వాళ్ళు తీసుకోరు. ఎందుకు తీసుకోరు? తచ్చినట్టు తెచ్చిపెట్టాలి. నువ్వు ఎట్లా తెచ్చిపెడదో మాకు అవసరం లేదు, తెచ్చిపెట్టడం నీ ధర్మం. పాప కర్మలు అస్సలు కొంచెం కూడా తీసుకున్నామని చెప్తారు. ఇది అట్లాగే దుఃఖాలు వచ్చినప్పుడు అట మన పూర్వాచార్యులు చెప్తారు. ఒకసారి ఒక మంచి గంధపు చెక్కల వ్యాపారి, గంధపు చెక్కల వ్యాపారి ఏం చేస్తాడంటే, ఆయనకు ఒక దగ్గర కూర్చుంటాడు ఆ రాజు యొక్క రాజ్యం యొక్క రాజు మంత్రి. మారువేషంలో ఆ యొక్క రాజ్యాన్ని పరిశీలించడానికి ఏం జరుగుతుంది నా రాజ్యంలో అని తెలుసుకోవడానికి మారువేషంలో ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా ఒక దగ్గర ఒక చిక్కకు ఇట్లా ఒరిగి దీర్ఘంగా ఆలోచిస్తూ ఎంతో విషన్న వదనంతో ఒక వ్యక్తి కూర్చుని ఉండడం గమనించాడన్నట్టు ఆ రాజు. అతను చూస్తే రాజుకు ఇతన్ని ఏదో కొట్టాలనో శిక్షించాలనో అంత కోపం వచ్చింది. అంటే అంతటి మొత్తం ఆయన ముఖంలో కనిపిస్తుంది అక్కడ, అర్థమైందా? అయితే రాజుకు చెప్తాడు, వెళ్ళిపోయిన తర్వాత మంత్రికి చెప్తాడు రాజు, మీరు ఒక అతన్ని గమనించారా, ఇట్లా కూర్చుంది ఎంతో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నాడు, అతను చూస్తే నాకు ఏదో శిక్షించాలన్నంత భావన చెంది నాకు అని మంత్రికి చెప్పినప్పుడు మంత్రి గమనించారని చెప్తాడు. నేను తెలుసుకొని చెప్తా రాజుగారు అని చెప్తాడు. ఆ తర్వాత ఆ మంత్రి ఎంక్వైరీ చేస్తాడు, అన్ని విషయాలు తెలుసుకుంటాడు. మరి కొంతకాలం తర్వాత ఆ మంత్రి రాజు అదే రాజ్య పర్యటన కోసం వెళ్తున్నప్పుడు ఎవరైతే అక్కడ కూర్చుంటాడో ఆ వ్యక్తి వేరే స్థితిలో కూర్చుంటూ ఉంటాడు. అప్పుడు ఆయన చూసినప్పుడు రాజు అంటాడు, ఒకసారి మనం చూసాం ఇతనే, గుర్తున్నదా? ఇతనే కదా అతను, నేను గుర్తుపెట్టాను అతన్ని అంటే. అవును రాజా అంటాడు. ఇంటికి అంతఃపురానికి పోయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటారు. ఇప్పుడు అతని మీద నాకు ఏదో మంచి భావం కనిపించింది, గత సమయంలో నేను కలిసినప్పుడు అతని మీద నాకు చెడు భావన కనిపించింది, ఎందుకు ఇట్లా ఉండొచ్చు అంటే, అప్పుడు ఆ మంత్రి చెప్తాడు రాజుకి. ఏమని చెప్తాడంటే, అతను ఒక గంధపు చెక్కల వ్యాపారి, గంధపు చెక్కలు కొనడానికి ఆ రాజ్యంలో ఎవరు ముందుకు రావట్లేదు, వ్యాపారం పడిపోయింది. పడిపోయిన తర్వాత గంధపు చెక్కలు కొనాలంటే డబ్బున్నవాడే కొనాలి, సాధారణ వ్యక్తి కొనలేడు. కాబట్టి ఆ యొక్క వ్యాపారికి ఎంతో దినదినం వ్యాపారం సాగకపోతే కష్టమే కదా. చివరికి ఏమంటుంటుంది, ఇది కొనేది ఒక రాజు అయితేనే కొనగలడు, మరి గంధపు చెక్కలన్నీ ఎప్పుడు పోతాయి? రాజు మరణిస్తే బాగుండు, గంధపు చెక్కలలో కాలుస్తారు కదా. చూడండి ఆయన భావన ఎట్లా ఉన్నదో, రాజు మరణిస్తే గంధపు చెక్కలలో కాలుస్తారు కదా, నాకు మంచి ఆదాయం వస్తుంది అప్పుడన్నా కనీసం. ఆయన భావన ఎంత చెడుగా ఉన్నది ఆలోచించండి. ఆ తర్వాత మంత్రి ఆ విషయాలు తెలుసుకొని ఆ రాజభవనానికి నెక్స్ట్ అంతఃపురానికి కావాల్సిన అన్ని గంధపు చెక్కలతోటి రథము, దేవుడికి రథము, సింహాసనము, ఇట్లాంటి అన్ని రకరకాల దర్వాజాలు అన్నీ గంధపు చెక్కతో చేపిస్తాడు. చేపించినప్పుడు ఆ తర్వాత రాజు చూసినప్పుడు మంచి భావన కలిగింది అతని మీద. అప్పుడు ఏం జరిగిందంటే, అతనికి అనిపిస్తుంది అట, నా రాజు చల్లగా ఉంటే బాగుండు, ఇంకా నాతో ఎక్కువ చేపించుకుంటా ఉంటాడు ఇవన్నీ, ఎంతో రాజు సుఖంగా ఉంటుందిగా నాకు కూడా ఈ వ్యాపారం జరిగేది. చూడండి, అప్పుడు రాజుకు కూడా ఆయన పట్ల చెడు భావన కలగలేదు. అంటే ఇక్కడ మనము ఒకరి పట్ల ఒకరము చెడు భావనతోటి మన మనసులో ఉన్నప్పుడు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ ఎదురు వ్యక్తికి కూడా మన పట్ల చెడుగానే అనిపిస్తుంది అట. చూడండి, మన భావ అంటే మన లోపల ఉన్న హృదయాంతరాల నుండి పవిత్ర భావన అయితే, అంటే మనం ఏ విత్తనాన్ని అయితే నాటుతామో ఆ యొక్క మొలకే వస్తుందండి, అర్థమైందా? ఆ మొలక వచ్చి ఆ యొక్క ఫలితాన్ని మనం పొందుతాం, అంతే కదా. అంటే మన యొక్క మనస్సు అనే పొలము మడిలో మనం పవిత్రమైన ఆధ్యాత్మిక పవిత్రమైన భావ బీజాలను నాటాలి మనం అప్పుడు, అంతే కదా.
మనం ఎదుటి వైష్ణవుల పట్ల కానీ ఎదుటి భక్తుల పట్ల కానీ మన యొక్క ఉన్నత వైష్ణవుల పట్ల కానీ అధమ వైష్ణవుల పట్ల కానీ సాటి వ్యక్తుల పట్ల కానీ పవిత్రమైన భావాలు అనే బీజాలను నాటాలి. మనం ఇంతవరకు నాటుతున్నామండి, నిజంగా మనం చేస్తున్నాం అట్లా? చేయట్లేదు అంటే మనం క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవట్లేదు. ఇంకా అంటే ఒకప్పటికంటే 100% పర్వాలేదు, బట్ మనం ఇంకా మన క్వాలిటీస్ ను ఇంప్రూవ్ చేసుకోవాలి. వితౌట్ క్వాలిటీస్ వీ కాంట్ రైజ్ ఇన్ దిస్ డివోషనల్ వే. క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో ఎదిగే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిందే. అర్థమైందా? ఒకనొక సందర్భంలో అంటే మీకోసం కాదు చెప్పేది నేను, అంటే భక్తి భావంలో చాలా డీప్గా వెళ్ళిపోయిన వ్యక్తుల కోసం చెప్తున్నాను నేను. బంధాలను వదులుకొని వెళ్ళిపోవాలి, ఆధ్యాత్మిక మార్గం సుదృఢంగా ఉండాలంటే ఇక్కడ మనకు చతుర్వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయండి. వర్ణాశ్రమ ధర్మం ఉంది, ఏ ఆశ్రమ ధర్మంలో భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. కానీ బీజము బలంగా ఉండి నేను ఇంకా ఎక్కువ లోతైన స్థితిలోకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, వానప్రస్థ స్థితి తర్వాత సన్యాస స్థితి వచ్చినప్పుడు, ఈవెన్ చైతన్య మహాప్రభువు లాంటి వాడే ఈ తన అతి యుక్త వయస్సు స్థితిలోనే తల్లినూను భార్యను కూడా త్యజించి సన్యాసాశ్రమ ధర్మాన్ని స్వీకరిస్తాడు. సాక్షాత్ కృష్ణ భగవానుడే కృష్ణ చైతన్య మహాప్రభువు అవతరించి. అర్థమైందా? అంటే మనకు ఇక ఎలాంటి బంధాలు లేవు. మనం ఏం చేస్తాము, ఇంకా గొడవ తెచ్చి ఈ సంసారం ఎందుకు నాకు, ఇది వదిలేసి వెళ్ళిపోతే బాగుండని. ఒకసారి ఒక ఆయన ఏం చేస్తాడంటే భార్య మీద కోపంతో వదిలేసి వెళ్ళిపోతాడు హిమాలయ పర్వతాలకు. హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అంటే, ఇక గురువులను కలుసుకొని చేస్తాను చేస్తాను ఆ సాధన చేస్తామంటే నా భార్య అక్కడ ఎట్లా ఉన్నదో ఏమో, 2 రోజులు అయిపోయింది, 3 రోజుల నుండి మొదలైంది అన్నది, నా భార్య అక్కడ ఎట్లా ఉన్నదో ఏమో, నా పిల్లలు ఎట్లా ఉన్నారో ఏమో, ఈయన ఇక్కడ ఉండలేడు అటు పోలేడు, ఇక్కడ గురువు యొక్క ఆశ్రమంలో ఉండలేడు, భార్య పిల్లల దగ్గరికి పోలేని పరిస్థితి. అంటే ఇలాంటప్పుడు ఆయన ఏమన్నా ఎదుగుతాడా? ఎదగడు. కాబట్టి మన గురు పరంపర మనకి ఏమందిస్తుందంటే, నువ్వు జీవితాంతం నీ భార్య పిల్లలతో ఉండు, కానీ నీ కుటుంబాన్ని ఆధ్యాత్మికమైన కుటుంబంగా మార్చుకో. చూడు ఇదంత బాగుందండి. దీన్ని వర్ణాశ్రమ ధర్మం అంటారు. నువ్వు ఎవరిని త్యజించాల్సిన అవసరం లేదు, కానీ అందరూ కలిపి దివ్యమైన స్థితిలో ఉండండి. ఆహా, ఇది బాగుంది కదా. అంటే ఆశ్రమ ధర్మము అంటే అర్థం ఏమిటంటే, దేవదేవుడిని కేంద్రస్థానంగా చేసుకుని మనం జీవించే విధానాన్ని ఆశ్రమ ధర్మము అంటాము. బ్రహ్మచర్యాశ్రమ ధర్మము, అందులో కూడా ఒక బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గురుకులానికి పంపించే వాళ్ళండి గత జనరేషన్లో, ఫస్ట్ జనరేషన్లలో. అప్పుడు గురుకులానికి పంపించినప్పుడు అది ఆశ్రమ ధర్మం, అక్కడ భగవంతుని కేంద్రస్థానంగా చేసుకొని ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించేవాళ్ళు. ఆ తర్వాత గురువు అనుజ్ఞ తీసుకొని భార్యను చేసుకున్నప్పుడు అప్పుడు అతను ఏమవుతుంది, ఒక గృహస్థుడు అవుతాడు. గృహస్థాశ్రమ ధర్మం. మరి గృహస్థాశ్రమ ధర్మంలో మనం ఏం చేస్తున్నామండి, తింటున్నాము, పండుకుంటున్నాము, లేస్తున్నాము, డబ్బు కోసము ప్రయత్నాలు చేస్తున్నాము, వ్యాపారము ఉద్యోగము ఇంకేదో చేస్తున్నాము, పిల్లలు హడావుడిగా డబ్బు సంపాదించే విద్యను నేర్చుకుంటున్నారు. అంతే కదా, డబ్బు సంపాదించడమే చివరికి దాని లక్ష్యం. మోక్షప్రాప్తి జ్ఞానప్రాప్తి కాదు కదా, భౌతిక జ్ఞానం సంపాదించుకుంటాం, ఆధ్యాత్మిక జ్ఞానం కాదండి మళ్ళీ కదా. కానీ మనం మన పిల్లలకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించాలి. ఎప్పుడు భౌతిక జ్ఞానాన్ని అందిస్తూనే అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అందించాలి. ఎందుకు అందించాలంటే, వాళ్లకు చిట్ట చివరికి ఆధ్యాత్మిక జ్ఞానం అందించకపోతే ఈ దేవుడు ఎవరు, ఎందుకు మొక్కాలి అసలు, ఇదంతా ట్రాష్ అనే స్థితికి వచ్చేస్తారు. నేను స్వయంగా చూశాను చాలా మందిని అట్లా. మన ధర్మం ఏంటిది ఫస్ట్? మన పిల్లల పట్ల మనం ఏ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాము అనేది ఫైండ్అవుట్ చేసుకోవాలి. మనము మన తల్లిదండ్రుల నుండి మనకు అందకపోయిన ఈ ధర్మాన్ని మనం ఖచ్చితంగా చేయాలి. ఎన్నో జన్మల సుకృతం ద్వారా మనకు అందింది, దీన్ని ఖచ్చితంగా మనం ఫాలో అప్ చేయాలి, చేస్తూ మన పిల్లలకు అందించాలి. ఎట్లా అందించాలి? మనము మన ఇంటిని ఆధ్యాత్మిక ప్రకంపనలతో నింపాలి. అర్థమైందా? వైష్ణవులతోటి సాంగత్యంతో పెంచుకోవాలి, వైష్ణవ సాంగత్యాన్ని పెంచుకోవాలి. ఎక్కువ పెంచుకుంటూ మనము మన ఇంట్లో ఉన్న వారందరికీ అందించాలి. ఇది అంటే బై ఫోర్స్ అందించకూడదు, మీరు చేస్తారా చేస్తారా అనే స్థితిలో వస్తూనే ఉండదు. అంటే భక్తి అనేది సహజంగా అందింది అందాల్సింది. వాళ్ళని జనరల్గా టెంపుల్కి తీసుకురండి, ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ చేయండి,
అర్థమైనా? మెల్లమెల్లగా అలవాటైతుంది. అలవాటు అయిన తర్వాత కృష్ణ ప్రసాదం స్వీకరించడం, భక్తుల సాంగత్యం, హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన, ఇవన్నీ ద్వారా వాళ్ళ ఇంటర్నల్ వైబ్రేషన్స్ ప్యూరిఫై అవుతూ ఉంటారు. ఇంటర్నల్గా హార్ట్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా అలవాటు పడుతూ ఉంటారు. అలవాటు పడితే జపం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపంగా అందించినప్పుడు 100% నో ప్రాబ్లం, ఇంకా క్యూర్ అవుతారు మెల్లమెల్లగా. ఇంట్లో కూడా చిన్న ఆల్టర్ పెట్టుకుని మొదలు పెట్టుకున్నారనుకోండి, ఇళ్ళంతా ఆధ్యాత్మిక స్థితి. ఎవరు కాదంటారండి ఇల్లు పవిత్రంగా, ఒక దేవాలయం లెక్క ఇల్లు ఉండాలంటే ఉంటాను అంటే ఎవరు వద్దంటారు? ఉంచుతాం అంటే వద్దనే వాళ్ళు ఎవరు ఉన్నారని చేతం ఎవరు లేరు. అంటే మన ఇల్లు కూడా పరమ పవిత్రంగా ఉండాలి అంటే ఫస్ట్ మనకు ఆధ్యాత్మికమైన ఈ యొక్క డివోషనల్ ఎసెన్స్ మనకు అందాలి, మనం పొందాలి, పొంది మనం కూడా ఆచరించుకోవచ్చు. ఈ అతి సులువైన తరుణోపాయం, కష్టము ఏ బాధ లేకుండా తీసుకోవచ్చు, ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా మనం దీన్ని ఆచరించుకోవచ్చు. ఆ విధంగా వర్ణాశ్రమ విధానం నందు నాలుగవ జీవన స్థితి అయిన సన్యాసము వాస్తవమునకు అత్యంత కష్టదాయకమైనది. సన్యాసం కోసం మనం అనుకుంటాం అన్ని వదిలిపెట్టి సన్యాసించుకున్నాడు వానికి ఏం బాధ అనుకుంటారు, అదే కదా. కానీ సన్యాసం ఎంత కష్టదాయకమైందంటే మనకు వండుకోవడానికి వంట చేసుకోవాలంటే ఆయనే వండుకోవాలి, బట్టలు ఉతుకోవాలంటే ఆయనే ఉతుక్కోవాలి, పూజకు ద్రవ్యాలు తెచ్చుకోవాలంటే ఆయన తెచ్చుకోవాలి. ఎలాంటి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు మనకు పక్కన, అంటే ప్రతి ఒక్కటి సెల్ఫ్గా చేసుకోవాల్సిందే. అర్థమైందా? ఆ రోజు ఆహారం దొరికితే తీసుకోవడం, లేకపోతే నీళ్లు దొరికితే తాగడం, లేకపోతే హరే కృష్ణ అనుకుని తీసుకోవడం. ఇది సన్యాసుల యొక్క జీవన విధానం. ఒక దగ్గర స్థిరంగా ఉండేవారు కాదు సన్యాసులు. గృహస్థులు లెక్క ఒక ఇల్లు కట్టుకొని బందోబస్తుగా కొత్త ఇల్లు కొత్త కారు ఇలాంటి అంటారు చూసినావా, ఇలాంటివి తీసుకొని ఉండేవాళ్ళు కాదు సన్యాసులు. అంటే వీళ్ళు ఏం చేస్తారు? పరివ్రాజకులు అంటే అర్థం ఏమిటి? ఒక్క దగ్గర ఉండకుండా ఎప్పటికీ దేశ దేశాలు తిరుగుతూ జ్ఞానాన్ని అందిస్తూ ప్రచారం చేస్తూ వెళ్లే వారిని పరివ్రాజకులు అని అంటారు. ఆ విధంగా అంటే అది ఎంతో కష్టమైన స్థితి. ఆయనను జీవితమును పూర్ణ మునర్చుకొనగలనను నిశ్చయము కలిగిన వాడు కష్టములు ఎన్ని ఎదురైనను తప్పక సన్యాసమును స్వీకరించును. అట్టి కష్టములు సాధారణంగా గృహ బంధములను తెంపుకొనవలసి వస్తున్నందున మరియు భార్యాపిల్లల సంబంధము త్యజింపవలసి ఉన్నందున కలుగుచుండను. కానీ అట్టి కష్టములను సహించినచో మనుషుని ఆధ్యాత్మికానుభవ మార్గము సంపూర్ణం కాగలదు. అదేవిధంగా స్వీయ వంశీయులతో లేదా ప్రియమైన వారితో యుద్ధము చేయుట కష్టమైనను క్షత్రియుడిగా ధర్మపాలన విషయమై అర్జునుడు దృఢ నిశ్చయం కలిగి ఉండవాలని బోధింపబడినది. అంటే సన్యాసం తీసుకోవాలంటే ప్రియమైన బంధువులను ఇష్టమైన వాళ్ళను అందరిని వదులుకొని సన్యాసం తీసుకుని వెళ్ళిపోవాలి. కానీ ఎంత కష్టం, ఒక మనకున్న బంధాలను తెలుసుకోవాలంటే ఒక సులువైన పని అండి అది, సులువైన పని కాదు అసలే. కానీ మన ఆధ్యాత్మిక మార్గం సుదృఢంగా తయారు కావాలంటే మనం అది మనం ఎప్పుడైతే చేస్తామో, చేయమని ఎవరు చెప్పరు, ఆ యొక్క భక్తి స్థితి పెరిగిన వాళ్ళకు మాత్రమే ఆ స్థితి వస్తుంది. మనం ఏ స్థితిలో ఉన్నా సరే భగవద్ధామానికి వెళ్ళొచ్చు అండి సాధన చేస్తూ, దాంట్లో ఏం టెన్షన్ అవసరం లేదు. అయితే ఆ విధంగా సుదృఢమైన మార్గం మనకు అందుబాటులో రావడం కోసం ఈ యొక్క సన్యాస ఆశ్రమ ధర్మం మనకు ఎంతో ఉపకరిస్తుంది. అలాగే సన్యాసం తీసుకున్నవాడు ఏ విధంగా అయితే ఇవన్నీ బంధాల కోసం ఆలోచించాడో, ఒక క్షత్రుడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు కూడా తన బంధువు తన స్నేహితుడు అనేది ఆలోచించాడు. ఎందుకు ఆలోచించకూడదంటే మనం ఉన్నది ఎక్కడెక్కడ? యుద్ధరంగంలో. యుద్ధరంగంలో ఉండి కత్తి డాల కింద పడేసి నువ్వు నా స్నేహితుడు నన్ను కొట్టకురా అంటే ఏం చేస్తాడు? మనల్ని చంపేస్తాడు. అలాంటి పరిస్థితులకు మనము లోనైపోతాం. కాబట్టి ఒక సన్యాసి కానీ ఒక క్షత్రువుడు కానీ వారి వారి స్థితులను సుదృఢంగా ఉండాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుందన్నట్టు. కానీ అట్టి కష్టములను సహించినచో మనిషిని ఆధ్యాత్మిక అనుభవ మార్గం సంపూర్ణం కాగలదు. ఇక్కడ ఇదైతుంది శ్రీ చైతన్య మహాప్రభు 24 ఏళ్ల ప్రాయమున సన్యాసం స్వీకరించినప్పుడు ఆయనపై ఆధారపడిన భార్యను మరియు తల్లిని పోషించేవారు వేరొకరు లేకుండరి. అయినప్పటికీ ఉన్నత ప్రయోజనార్థమై ఆయన సన్యాసం స్వీకరించి ఉన్నత ధర్మపాలనలో దీనులై నిలిచిరి. భౌతిక బంధము నుండి ముక్తిని సాధించుటకు అదే మార్గము. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్ కృష్ణ భగవానుడు. ఆయన సన్యాసం స్వీకరించినప్పుడు ఆయన సమయం వయసు ఎంతట? 24 ఏళ్ళట. అంటే ఎంత పెద్దవాడని అప్పుడు ఆయన తల్లిని మరియు ఆయన యొక్క భార్యను కూడా త్యజించాడట.
ఆ సమయంలో వాళ్ళను పోషించే వేరెవ్వరు కూడా లేకున్నారట వాళ్ళకు అక్కడ. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే ఎవరు లేరు వీళ్ళని పోషించడానికి. అలాంటి కష్టస్థితిలో కూడా వాళ్ళని వదిలిపెట్టి మరి ఆయన యుగధర్మాన్ని స్థాపించడం కోసం అవతరించిన భగవంతుడు ఆయన మెల్లగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి సన్యాసాశ్రమ ధర్మాన్ని స్వీకరించి తల్లి ఆజ్ఞ మేరకు ఏం చెప్తుంది, నువ్వు సన్యాసం తీసుకుంటే ఎక్కడికోడో వెళ్ళిపోతావు నాయన, కనీసం నువ్వు ఫలాన్ దగ్గర ఉన్నావని కనీసం మాకు తెలవడం కోసమైనా పూరి క్షేత్రంలో ఎక్కువ ఉండు నాయన అని చెప్తుంది. తల్లి కోరిక పాపం ఆ కోరిక నేను ఎట్లాగో సన్యాసం తీసుకున్నా అని పూరి క్షేత్రంలో ఎక్కువ కాలం గడుపుతుంది. పూరి బృందావనము ప్రపంచ పర్యటన అంతా దేశ పర్యటన అంతా చేస్తూ కూడా చివరికి పూరి బృందావనం గడపడం జరుగుతుంది అన్నాడు. ఆ విధంగా తీసుకుని ఉన్నాడు. అంటే మనకు భౌతిక కష్టాలు కానీ ఆధ్యాత్మిక కష్టాలు కానీ మనకు ఎన్ని వచ్చినా సరే వాటిని సుదృఢంగా ఎదుర్కొనే శక్తి మనకు ఎప్పుడు వస్తుందంటే మనము సరైన సాంగత్యంలో ఉన్నప్పుడు, సాంగత్య స్థితులను మనం పెంపొందించుకున్నప్పుడు మనకు ఈ యొక్క దృఢమైన సంకల్పం పెరుగుతుంది. పెరిగి మనం ఆ స్థితులను తట్టుకునగలిగే శక్తి మనకు వస్తుంది. ఓకే, ఈరోజు ఈ యొక్క మనం చర్చించుకున్న విషయానికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఎవరికైనా ఉంటే తెలుసుకోవచ్చు. ఏమన్నా సందేశం సందేహాలు మాట్లాడు ప్రభు, ఏంటి నిలబడ్డాలి ప్రాబ్లమా, స్టూల్ వేసుకుంటారా? ఆహా ప్రభు కూర్చోండి, మ్యాట్లో కూర్చోండి ప్రభు. కింద ఎందుకు కూర్చుంటున్నారు, ఎందుకు వచ్చాను ఇక్కడ కూర్చోండి, ముందు ఇదంతా కూర్చోవడం కదా, నో కూర్చోండి. ఓకే నర్సింహ ప్రణామం చేద్దాం.